గౌరవ మంత్రి వర్యులు వారి అమృత హస్తాలతో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. శిక్షణ మరియు ఉపాధి కల్పన పథకం ద్వారా జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతకు అనుభవం ఉన్న 26 పార్ట్నర్స్ ఎంపిక చేసి 28 రకాల కోర్సుల ద్వారా సుమారు 90 మరియు 140 రోజుల పాటు నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి శిక్షణ ఇస్తూ వారికి శాశ్వత ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా 7,670 మంది యువతకు శిక్షణ ఇవ్వడం లక్ష్యం కాగా సుమారు 3,110 మంది శిక్షణ పూర్తి చేసుకోగా వారిలో 2,520 మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కోవిడ్ కష్టకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రోజుకి 5.43 లక్షల మంది వేతన ఉపాధి కల్పించడం జరిగింది. 2020-21 సంవత్సరంలో జిల్లాలో పరిధిలో 192 లక్షల పరిధిలో కాగా నేటి వరకు కేవలం 4 నెలల్లోనే 2.6 లక్షల పరిధిలో కల్పించి 480 కోట్ల జిల్లాలోనే 6.31 లక్షల మంది వేతనదారులు పంపిణీ చేసి గతంలో అనుమతి లేని విధంగా ఆగస్టు నాటికే లక్ష్యాలను సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి 3 జిల్లాల్లో 1గా నిలిచాము. వలస వృద్ధికి వచ్చి కూలీలకు 18 సంవత్సరాల నాటికి వారికి ఈ సంవత్సరంలో నేటి వరకు 58,000 మందికి 44,146 కొత్త జాబు కార్డు పంపిణీ చేసి రాష్ట్రంలోనే ప్రవస్థానం ఉన్నాం. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా మరి 1,050 ఎకరాలు చదును చేసి హౌసింగ్ లేఅవుట్స్ గా తయారు చేయడం జరిగింది. స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ ఇంతవరకు అమలు జరుగుతున్న అన్ని పథకములు మార్పు చేసి సెప్టెంబర్ 20 నుండి కేవలం 2 పథకాలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా జిల్లాలో గల 11 గిరిజన మరియు 6 ట్రైబల్ సబ్ప్లాన్ మండలాల్లో గర్భిణీ మరియు బాలింతలకు పోషకాహార లోపం మరియు రక్తహీనత తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న అనుబంధ పోషకాహార అదనపు పోషణ నిమిత్తం నెలకు మల్టీగ్రెయిన్ 2 కేజీలు వేరుశనగ బెల్లం 1/2 కేజీ రాగి పిండి 1/2 కేజీ అందించారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.